ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఎప్పుడైతే ఆ విగ్ తీశారో మా సోషల్ మీడియా మొత్తం మాకు మైండ్ పోయింది, దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటాం. నాకు తెలియదు, మొన్నే చూసా ఒక రోజు రెస్ట్ రూమ్ లో, అప్పుడు నేను నిజమే అనుకున్నా. ప్రతి ప్లాట్ఫామ్ లైక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అంటే విగ్ ఏంట్రా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకు తెలియదు, వాట్స్ యువర్ ఒపీనియన్? నాకు తెలియదు, మొన్నే చూసా సడన్ గా వచ్చాడు, ఏంటో రెస్ట్ రూమ్ నుంచి వచ్చి రాగానే ఏంటో ఇట్ట పెట్టాడు, ఏంది ఇది విగ్గ అనుకున్నా నేను, షాకే. అప్పుడు నేను మణికంట వావ్ వాట్ హెయిర్ అనుకున్నా, సో టాకింగ్ విత్ నాగార్జున గారు లైక్ డైరెక్ట్లీ అండ్ వర్చువల్లీ అట్ ద స్క్రీన్స్ ఆఫ్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన కోసం నేను ఒక పాట డెడికేట్ చేశాను. గుండెల్లో ఈ ముందు కళ్ళల్లో తెలుస్తుంది ఆయన చూస్తూ పాడడం చాలా బాగుంది. ఇట్ వాజ్ ఇట్ అ బ్యూటిఫుల్ మెమరీ అంతే. ఓకే, సో ఎవరిని అంటే లైక్ వద్దు అంటే వీళ్ళు దీనికి అర్హులు కాదు ఈ బిగ్ బాస్కి, అనవసరంగా వచ్చారు అనే క్వశ్చన్ మార్క్స్తో ఉన్న కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు, ఇప్పటికే ఆడియన్స్ చాలామందిని ఫైండ్అవుట్ చేశారు, సో మీరు ఎవరు అనుకుంటున్నారు? అంటే వద్దు అని అనుకోవట్లేదు, కానీ వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళకున్న టాలెంట్స్ బయటకు చూపించట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు, మా ఎవరితో కలవట్లేదు. ఫస్ట్ అయితే ఆదిత్య ఓం గారు, ఆయన అంతా మంచి పెద్ద హీరో, ఆయన ఇంకా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే ఇంకా మణికంఠ అంటారు, ఏదో ఒక విధంగా ఆ ఇన్నోసెన్స్లో అన్నా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా నబిల్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనిపిస్తుంది. అట్లాగే తను ఉన్నాడు కదా, ఇంకా ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సేఫ్ 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 ఆడుతున్నారు, కొంచెం బయటకు వచ్చి వాళ్ళు ఆడితే బాగుంటుందని. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడల్లా చాలా మంది కంటెస్టెంట్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేస్తారు, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు బయట అని చెప్పి కొన్ని ఫ్యాన్స్ ఉంటారు మీ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల. ఈవెన్ ఇట్స్ అ వన్ డే నుంచి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ పాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు కాబట్టి, సో ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను వెళ్ళే ముందు నాకు ఫ్యూ మూవీస్ వచ్చినాయి అమ్మ, హోప్ఫుల్లీ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నేను ఇంకా ఇంకొన్ని ఏమో ఆల్రెడీ 2 లో 3 అనుకోవచ్చు, సో కొన్ని కోట్ల మందికి అయితే రీచ్ అయ్యాను, మరి మంచి మంచి సినిమాలు అయితే వస్తున్నాయి చేస్తానని అనుకుంటున్నా. ఇంకా మిమ్మల్ని మంచి మంచి వీడియోస్ అయితే అలరించిస్తాను. అదే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.